హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పాజిటివ్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతోని ఉన్నారు. టీడీపీ జనసేన కూటమి గురించి చర్చకు వస్తే అసలు ఏం జరగబోతుంది? ఎట్టి పరిస్థితుల్లో రేపటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 30 మంది ఎమ్మెల్యేలతో ఈ రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందా లేదా? రెండు సీట్లు మిగతా ఏంటయ్యా అంటే అధినేత పోటీ చేసిన సీట్లే. ఏపీ రాజకీయాల గురించి సార్తో మాట్లాడి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్, ఫైన్. సార్ మనకు ఒక ప్రశ్న వేశారు మన వ్యూవర్స్, మన సబ్స్క్రైబర్స్. టీడీపీ జనసేన కూటమి గురించి చర్చకు వస్తే అసలు ఏం జరగబోతుంది ఆ కూటమిలో? ఎన్నికల ఎవరికైనా ఈ రెండు పార్టీల పొత్తు కొనసాగుతుందా లేదా? ఎందుకు వచ్చింది అనుమానం వాళ్ళకి? అడిగే చెప్పండి. అంటే ఈ ప్రశ్న తెలుగుదేశం జనసేన పొత్తు కొనసాగుతుందా లేదా అనే అనుమానం తెలుగుదేశం శ్రేణుల్లో ఉందా, జనసేన శ్రేణుల్లో ఉందా, తెలుగుదేశం జనసేన అధినేతల మధ్య ఉందా అనేది మనం చూస్తూ వెళ్తే ఇప్పటికి ఆ పొత్తు జరిగి 5 నెలలు అవుతారు. ఏది, చంద్రబాబు జైల్లో పెట్టినప్పుడు, ములాఖత్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు పొత్తు ప్రకటించాడు. అది జరిగిప్పటికీ 5 నెలలు. ఈ 5 నెలల్లో ఆ పొత్తు సక్సెస్ఫుల్గా నడుస్తుంది. ఏ విధమైనటువంటి బెసక లేదు. ఆ అధినేతలు ఇద్దరూ కూడా చక్కగా రామలక్ష్మణుల్లాగా పనిచేస్తున్నారు నా దృష్టిలో. ఏంటి, చంద్రబాబు ప్రసంగిస్తుంటే, చంద్రబాబు మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ చేతులు కట్టుకుని మరీ నుంచుంటున్నాడు ఒక లక్ష్మణుడిలాగా. వాళ్ళిద్దరి మధ్య కూడా ఒకటే ఒకటి మనకి, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్. ఇద్దరూ జగన్ బాధితులే కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంతా జగన్ బాధితులతో అల్లాడిపోతున్నమాట. సొంత పార్టీలో బాధితులే, సొంత కుటుంబంలో బాధితులే, ప్రతిపక్షాల్లో బాధితులే, మీడియాలో బాధితులే. అంటే ఏంటంటే ఆ బాధితులంతా ఏకమైనప్పుడు వాళ్ళ మధ్య ఐక్యత సహజం. ఆ ఐక్యత కూడా చాలా బలమైన ఐక్యత. ఎందుకని, మరొకసారి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనల్ని ఉండనీయడు. ఇప్పటికే చింకి చాట చేశాడు కాబట్టి అతను ముఖ్యమంత్రి అవ్వడానికి వీల్లేదు అనే ఒక దృఢమైన నిశ్చయం ఈ ఐక్యతకు కాంక్రీట్. ఓకే, ఆ భయం జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నంతకాలం వీళ్ళ ఐక్యతకు వచ్చే భగ్నమేమీ ఉండదన్నమాట. అంటే తెలుగుదేశం జనసేన పొత్తుల్లో, తెలుగుదేశం జనసేన ఐక్యతలో జగన్ భయం ఉందన్నమాట. ఇది, ఈ భయం ఎంత పెరిగితే ఆ ఐక్యత అంత బలంగా మారుతుంది. కాకపోతే సీట్ల విషయంలో మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ రకరకాల వ్యాఖ్యానాలు, కొంతమంది కోవర్టులు అంటారు వాళ్ళు అన్ని సీట్లు కావాలని, ఇన్ని సీట్లు కావాలని స్టేట్మెంట్లు ఇప్పించటము లేకపోతే జరగటము చూస్తున్న దాంట్లో ఈ కోవర్టుల బెడద ఎక్కువగా ఉంది అని పవన్ కళ్యాణ్ తన పార్టీ మీటింగ్లోనే చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. ఏంటి, ఇవాళ జనసేన పవన్ కళ్యాణ్ ముందున్న తక్షణ కర్తవ్యం ఏంటంటే ఆ పార్టీ బతకాలి. ఇది ఫస్ట్ ఎలక్షన్ మొన్న ఫేస్ చేసింది. ఇప్పటికే ఆ పార్టీ 10 ఏళ్ళు అవుతుంది. రేపటిది 2వ ఎన్నిక. ఫస్ట్ ఎలక్షన్లో చాలా చేదు ఫలితాలు వచ్చాయి. ఏంటి, వాళ్ళు సిపిఐ, సిపిఎం, బిఎస్పీ వీటన్నిటితో జనసేన పొత్తు పెట్టుకుని ఒక కూటమిగా వచ్చింది గత ఎన్నికల్లో. 138 సీట్లకు జనసేన పోటీ చేస్తే 16 సీట్లలోనే డిపాజిట్ వచ్చింది. 122 సీట్లలో డిపాజిట్ పోయింది. 3 సీట్లలో మాత్రమే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేసుల్లో ఉన్నారు. 1 సీట్ గెలిచారు, అది ఫస్ట్ ప్లేస్, రాపాక వరప్రసాద్. 2 సీట్లు మిగతా ఏంటయ్యా అంటే అధినేత పోటీ చేసిన సీట్లే. ఏది, గాజువాకానును భీమవరమా ఏదో, ఈ రెండిట్లో ఆయన ఓడిపోయాడు. ఎవరు, పవన్ కళ్యాణ్. ఆయన అంటాడు కదా, నన్ను మీరు 2 సీట్లలో గెలిపించుంటే, జనసేనకి 30 సీట్లలో మీరు గనక గెలిపించుంటే ఇవాళ ఆయన 60 కర్మ 100 అయిన డిమాండ్ చేసేవాడిని. ఎంత డిమాండ్ చేయటం అనేది కాదు ఇక్కడ ముఖ్యం.
తీసుకున్నటువంటి సీట్లలో బలమైన అభ్యర్థులను నిలబెట్టి వాళ్ళకు కావలసిన ఆర్థిక అంగ బలాలను ఎంత మేరకు జనసేన సమకూర్చగలదనేది ప్రశ్న. కాబట్టి ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో రేపటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ 30 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలోకి వెళ్ళాలి, ఇది వాళ్ళ అతని ముందు టార్గెట్. కనీసం 25-30 మంది ఎమ్మెల్యేలతో గనక జనసేన అసెంబ్లీలోకి వెళ్ళింది అనుకోండి, ఒక వాయిస్ వినిపించింది అనుకోండి, అది రాబోయే ఎన్నికలకు ఒక బేస్. వీళ్ళ టార్గెట్ కూడా షర్మిలలాగానే తీసుకోవాలి. ఏంటి, 2024 టార్గెట్ తీసుకోకూడదు. సీఎం పవన్ కళ్యాణ్ అనేది ఆ టార్గెట్ ఎప్పుడు పెట్టుకోవాలి, 2029కి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందు ప్రూవ్ చేసుకోవాలి, బలమైన పక్షంగా ఏర్పడాలి, ప్రజాగళం వినిపించాలి అసెంబ్లీలో, ప్రజలు ఆదరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో 2029 గనక వీళ్ళు దృఢంగా నిలబడి ప్రజల్లోకి వెళ్తే బలంగా, అదే మరి అధికారం వైపు నడిపిస్తుంది. ఆయన చెప్పాడు, పవన్ కళ్యాణ్ మాటలే మనకు దీనికి ఉదాహరణ అన్నాడు కదా. ఏమని, ఈ వచ్చిన జనం అంతా చూసి మీరంతా ఓట్లేస్తే నాకు ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే, నన్ను చూడటానికి రావటం కాదు, ప్రతి ఒక్కడూ ఓటేయాలా, జనసేనను నిలబెట్టాలి అని అన్నారు. తెలుగుదేశం ఏమంది, అక్కడ ఎమ్మెల్యేలు ఎలాంటి కామెంట్స్ చేశారు, జనసేన ఏమంది, ఇక్కడ ఇన్ఛార్జీలు ఏం కామెంట్ చేశారు అనేది అప్రస్తుతం. ఇద్దరి అధినేతల మధ్య చక్కటి అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఇక క్షేత్రస్థాయిలో అండర్స్టాండింగ్ అదే వస్తుంది. ఇప్పటికే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆ పొత్తు కాంక్రీట్ అయిపోయింది. ఏది, సమన్వయ కమిటీలు జరిగాయి, మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో కూడా తయారైందని మనం వింటున్నాం, మీడియాలో చూస్తున్నాం. కాబట్టి పొత్తుకు ఎటువంటి ఇబ్బంది కలగదు. బయట ఉన్నాళ్ళు ప్రత్యర్థులు గడ్డలేసి ఆ పొత్తుని భగ్నం చేయాలనుకోవటం సహజం. ఈ గడ్డల్ని తట్టుకుని ఆ పార్టీలు నిలబడాలి. అంతే తప్ప ఈ 70 రోజుల్లో పొత్తు బెసికే అవకాశాలు కూడా ఏమీ ఉండవు. ఎందుకని, వైస్ వర్సా, తెలుగుదేశానికి జనసేన అంతా అవసరమో, జనసేనకు తెలుగుదేశం అంతా అవసరం.